నా ఐపాడ్ నా దగ్గర లేదు, మీరే రికార్డ్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి వస్తున్నాం. విలువైన మాటలతో మా జీవితాలను, మా హృదయాలను నింపి సత్యమందు మమ్మను ఇంకా గొప్పగా ప్రతిష్ఠించమని వేడుకొనొచ్చు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పజెప్పుచు నడిపించమని, కేవలం మీ మహిమార్థమై సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసు ప్రభువారి పుణ్యనామములి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గలతి పత్రిక ధ్యానంలో ఉన్నాము. 4వ అధ్యాయం. నుండి 26 వచనములను మనం ధ్యానిస్తున్నాం. గలతి పత్రిక ధ్యానంలో భాగంగా ఈరోజు మనం 95వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అంటే 94 భాగాలు ముగించుకొని 95వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నట్టుగా గలతి పత్రిక మన కళ్ళ ముందు కనబడుతోంది. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న బోధపరమైనటువంటి సమస్యలలో ఇప్పుడు మనము చూస్తున్నది, పరలోకంలో మనకు తల్లి ఉందని బోధించే భయంకరమైన ఒక బృందం, ఒక గుంపు ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో కూడా తిరుగుతోంది. వారితో పాటు ప్రపంచంలో 175 దేశాలలో వీరికి నెట్వర్క్ ఉందని చెప్పాను. పరలోకంలో మనకు తండ్రి మాత్రమే కాదు, తల్లి కూడా ఉన్నది అని వారు చెప్పడానికి బైబిల్లో మెసేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు తిరగకండి దయచేసి. పిల్లలు కూడా తిప్పకుండా తల్లిదండ్రులు కాపాడుకోండి. వచ్చిందే వాక్యం వినడానికి, ఆ వాక్యం స్టార్ట్ చేయగానే తిరుగుతుంటారు. ఇంక ఏం లాభం ఇక్కడికి వచ్చి? పరలోకంలో మనకు తల్లి ఉన్నది అని వీరు చెప్పడానికి బైబిల్లో వారు ఉపయోగించుకునే వచనాలలో ఒకటి మనం ఈరోజు మాట్లాడుకుంటున్న గలతి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. తెలియని వారు, వినని వారు, వారి కోసం ఒకసారి తీసి చదువుదాం. గలతి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చూద్దాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కొంచెం ముందుకు జరగండి, ఇంకా ముందుకు జరగండి. మీరు ఇక్కడ ఉన్నారు, కుదిరితే మీరు కూడా. ఓకే, రైట్. గలతి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూస్తున్నాం. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. తల్లి అనే పదం ఉండడంతో ఆ తల్లి పైనున్నది, దాని పేరు యెరూషలేము. పైనున్న యెరూషలేము మనకు తల్లి అని కనబడడంతో పైన తల్లుంది అని ఫిక్స్ అయిపోయారు. అసలు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ 26వ వచనము చదివే ముందుగా 24 చదువుకొనే వస్తారు. ఎవరైనా 4వ అధ్యాయం చదివేటప్పుడు 24 చదివే 26కి వస్తారు. 24వ వచనంలో ఏముంది అక్కడ? ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి అని చెప్పాడుగా. అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి, అక్కడే క్లూ ఇచ్చాడు, అక్కడే హింట్ ఇచ్చాడు. కింద చెప్పిన సంగతులు అక్షరానుసారంగా మీరు తీసుకోకండి, లిటరల్గా తీసుకోకండి. ఇది ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఇది, అది మీరు మనసులో పెట్టుకోవాలని ముందే క్లూ ఇచ్చి మాట్లాడాడు. హాగర్ అంటే హాగర్ కాదు, షారా అంటే షారా కాదు, యెరూషలేము అంటే యెరూషలేము కాదు, తల్లి అంటే తల్లి కాదు. అలంకార భాష అని ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఆలోచించకపోతేలా. సరే, అది మనం రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడతాం. కానీ గత 2 వారాలుగా
ఈ పరలోకపు తల్లి అన్న ఈ సిద్ధాంతం ఎక్కడ పుట్టింది అని మనము ఆరా తీసినప్పుడు ఇది కొరియాలో పుట్టినట్టుగా మనం చూసాం. కొరియాలో ఏంటి దీనికి ఉన్న చరిత్ర? కొరియాలో క్రీస్తు శకం 1918, ఇది 2019, అంటే కరెక్ట్గా 101 సంవత్సరాల కిందట కొరియాలో ఒక ఆయన పుట్టాడని పేరు ఆన్ సాంగ్ హాంగ్ అని చెప్పాను. 1918 జనవరి 13 ఇతను పుట్టాడు. ఇతను పుట్టి కొద్ది రోజులు బౌద్ధ మతంలో ఉన్నాడు, తర్వాత బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఆయన సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో చేరాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లోనే బ్యాప్టిజం తీసుకున్నాడు. తర్వాత సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేది తప్పని అతను అనుకొని భావించి బయటకు వచ్చి అతను ఒక సంఘాన్ని స్థాపించాడు. ఏంటి ఆ సంఘం పేరు? ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ చర్చ్ ఆఫ్ గాడ్ అని దాన్ని స్థాపించాడని చెప్పాను. ఈరోజు ఇతను చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? 1985, అంటే మొన్ననే ఫిబ్రవరి 25 చనిపోయాడు, అంటే మొన్న సోమవారం. అంతే కదా, పోయిన ఆదివారం 24, సోమవారం 25, మొన్ననే చనిపోయాడు ఆయన. 1985 ఫిబ్రవరి 25 ఆయన చనిపోయాడు. ఈ డేట్లు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు ఈ ఆన్ సాంగ్ హాంగ్ అనేటువంటి వ్యక్తి ఏమిగా ఇతనిని ఈ సంఘం వాళ్ళు, ఇతని సంఘస్థులు ఏమని భావిస్తున్నారు? ఇతనే 2వ రాకడలో వచ్చినటువంటి యేసుప్రభు వారు. అంటే 2వ రాకడ కూడా జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? 1918 ఈయన పుట్టినప్పుడే జరిగింది. యేసుక్రీస్తు వారే ఆన్ సాంగ్ హాంగ్గా వచ్చాడు. ఎవరో కాదిన పరిశుద్ధాత్ముడు, అంటే వాళ్ళు తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒకటే అని అనుకుంటారు కనుక ఆ ఉద్దేశంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే అనేటువంటి భావనతో పాత నిబంధనలో యెహోవా దేవునిగా ఇతని గురించి నేను మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద అతని ఫోటో వేసేయాలను, అతను చూస్తూ వింటారు. ఓకే, రైట్. ఇతను పాత నిబంధనలో యెహోవా దేవునిగాను, అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నన్ను చూపిస్తాడు చూడు, ఆన్ సాంగ్ హాంగ్ చూపించమంటే, రైట్. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభుగా వచ్చింది ఇతనే. యేసుప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు కూడా ఇతనే. పరిశుద్ధాత్ముడు అప్పుడెప్పుడో పెంతకోస్తు పండుగ దినాన్ని వచ్చాడు అనుకోకండి, మొన్నొచ్చాడు 1918. ఏ పేరుతో వచ్చాడు? ఆన్ సాంగ్ హాంగ్ అన్న పేరుతో వచ్చాడు. కనుక వాళ్ళు పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్ముడు అనలేదు. ఈ ఫోటోలు ఈ సబ్జెక్ట్ అయిపోయేంతవరకు గుర్తుపెట్టుకో, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో, నా ఫోటోస్ రెడీగా పెట్టుకో నువ్వు. అంటే పాపం నీకు డిస్ప్లే రావట్లేదు ఆ ల్యాప్టాప్లో, అది సంగతి. ఇది సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసి దీన్ని పెట్టుకో వెంటనే. ఇప్పుడు పొరపాటున నువ్వు నా ఫోటో చూపిస్తే వీళ్ళందరూ ఏమనుకోవాలి? ఏమీ లేకుండా భూతదంలో చూసే పరిస్థితి, రైట్. ఇప్పుడు నేను చెబుతున్నది ఈ పెద్ద మనిషి గురించే. ఇతనే 1918 జనవరి 13 పుట్టిన వ్యక్తి, ఆన్ సాంగ్ హా అనేటువంటి పేరు. చెప్పాను ఇతని గురించి. మళ్ళీ ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందుగా ఇతని గురించిన తేదీలు తారీఖులు చాలా ఇంపార్టెంట్. కనుక లాస్ట్ వీక్ మీరు వినొచ్చిన వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది, వినని వాళ్ళు కొంచెం మీకోసం ఇస్తున్నటువంటి ఒక చిన్నపాటి పరిచయం. ఇతను 1948 తాను బ్యాప్టిజం తీసుకున్నాడు అని ఇతని సంఘస్థులు చెప్పేది. పుట్టింది ఎప్పుడు? 1918. బ్యాప్టిజం తీసుకుంది ఎప్పుడు? వీళ్ళు చెబుతున్నట్టుగా బ్యాప్టిజం తీసుకున్నది ఎప్పుడు? 1948. 1948 1918 తీసేసి లెక్క చెప్పండి, 30. అంటే 30 సంవత్సరాలకి ఇతను బ్యాప్టిజం తీసుకున్నాడు. చనిపోయింది ఎప్పుడు? 1985. అంటే బ్యాప్టిజం తీసుకున్న ఎంత కాలానికి చనిపోయాడు? లాస్ట్ వీక్ చెప్పాను 1985 1948 తీసేయండి, 37. అంటే 30 సంవత్సరాలకు ఈయన బ్యాప్టిజం తీసుకుని, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 37 సంవత్సరాల పాటు సేవ చేసి చనిపోయాడు. ఇది వీళ్ళ లెక్కలు. ఈ 37 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు 37? తీసుకున్నదేమో 30 సంవత్సరాలు అప్పుడు బ్యాప్టిజం, సేవ చేసిందేమో 37 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెబుతున్నది, ఇతని సంఘస్థులు చెబుతున్నది, ఇతని ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అని గత 2 ఎపిసోడ్లు మీరు వినాలి ఖచ్చితంగా. గత 2 ఎపిసోడ్లో వీళ్ళ గురించిన పరిచయం ఇచ్చాను.
ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతను స్థాపించిన సంఘం పేరు. 1985లో చనిపోయిన తర్వాత ఇతని సంఘం చీలిపోయి రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. ఇతను కట్టుకున్న భార్య ఆవిడ పిల్లలు కలిసి ఒక సంఘాన్ని స్థాపించారు. అది సపరేట్ సంఘం, కానీ కొద్దిమంది మాత్రమే ఆవిడని ఫాలో అయ్యారు. కానీ ఎక్కువ శాతం మంది ఈయన పేరు మీద మరొక చర్చ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటది? ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ కాదు, ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ ఆన్సాంగ్ హాంగ్. ద ఇతన్ని క్రీస్తు అని పిలుస్తారు వాళ్ళు. ద విట్నెసెస్ ఆఫ్ ఆన్సాంగ్ హాంగ్ చర్చ్ ఆఫ్ గాడ్, లేదా ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ హాన్ సాంగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అని ఇతనికి సంబంధించిన అనుచరులు బయటకు వచ్చి సపరేట్ సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని కాస్త 1997లో పేరు మార్చుకుని దాన్ని ఏమని పేరు పెట్టారని చెప్పాను, వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, WMSCOG అని 1997 నుంచి పేరు మార్చుకొని అదే పేరు మీద అదే బ్యానర్ మీద వీళ్ళ కార్యకలాపాలు నడుస్తున్నాయి. సో ఇతని పేరు మీద నడుస్తున్నటువంటి ఇది కొరియాలో పుట్టింది, 175 దేశాలకు ఈరోజు ప్రాకిపోయింది. సుమారు ఎన్నని చెప్పాను, 2000 వీళ్ళ సంఘాలు రాసుకున్నారు కదా, 2200 అంతేనమ్మా, 2200 సంఘాలు 2017 నాటి లెక్కలు, 2 సంవత్సరాల కిందటే 2002 సంఘాలు ప్రపంచమంతా ఇతని పేరు మీద నడుస్తున్నట్టుగా మనం చూసాం. ఇది చెప్పిన సంగతి. ఇకపోతే లాస్ట్ వీక్ నేను చెబుతూ ఇతనినే వాళ్ళు యేసుక్రీస్తు వారు అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళు చూపించే ఆధారాలు. ఈ సబ్జెక్ట్ అంత ఎందుకు చేస్తున్నా నెమ్మది నెమ్మదిగా ఏంటంటే, రేపు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు మీకు తారసపడినప్పుడు మీరు గనుక సరుకు లేకపోతే, మీ దగ్గర గనుక సత్యం లేకపోతే, వాస్తవం లేకపోతే ఎవడు ఏది చెప్పినా నమ్మేస్తారు. బైబిల్ ఉంటే సరిపోదు, బైబిల్ను ధ్యానించాలి, బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ను ఆలోచించాలి, ఇవన్నీ చేస్తేనే బైబిల్ వస్తుంది. లేదంటే ప్రతి ఒక్కడు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేస్తుంటాడు, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఊహించుకొని మాట్లాడేస్తుంటాడు, దానికి మనం చేయగొట్టాల్సి వస్తుంది. ఉండాలి, మన దగ్గర ఉంటేనే విషయం, అప్పుడు మనం మాట్లాడగలం, నిలబెట్టగలం, నిలువరించగలం, 10 మందిని ఈ అబద్ధపు బోధలో నుంచి కాపాడగలం. సో ఇతనిని వాళ్ళు భావించేది ఇతనే యెహోవా దేవుడు, ఇతనే మనకు పరలోకపు తండ్రి. తల్లి గురించి మాట్లాడట్లేదు, తల్లి గురించి ఈరోజు కూడా మాట్లాడను. తల్లి గురించి ఎందుకు మాట్లాడను అంటే ఆవిడ తల్లి అని అందరూ భావించడానికి ఇతని సిద్ధాంతమే, ఇతని మాటలే వాళ్లకు దోహదపడ్డాయి. కనుక తల్లి తప్పు నిరూపించాలంటే ముందు ఇతను తప్పు నిరూపించాలి. రేపొద్దున మీరు కూడా మాట్లాడేటప్పుడు తల్లి గురించి ఫస్ట్ మాట్లాడకండి, ఈ ప్రబుద్ధుడి గురించి మాట్లాడండి. ముందు ఇతను అబద్ధికుడు అని మనం ప్రూవ్ చేసామనుకోండి, ఇక అమ్మ ఎగిరిపోయినట్టే. ఇక అమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, అమ్మ అమ్మ అని వాళ్ళు నిరూపించాలంటే ముందు నాన్నని నిరూపించాలి. ఆదాం ఉందా, హవం ఉందా, అందుకే ఆయన్నే పట్టుకున్నాం ఫస్ట్. రైట్, బాగుంది. ఇప్పుడు ఇతనే పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు, ఇతనే యేసు ప్రభుగా వచ్చాడు, ఇతనే మళ్ళీ పరిశుద్ధాత్ముడికి వచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ అన్న పేరు మీద కాకుండా ఆన్సాంగ్ హాంగ్ అన్న పేరు మీద వచ్చాడు అనేది ఇప్పుడు వర్షన్. దానికి వాళ్ళు చూపించడానికి వాళ్ళు బైబిల్లో ఉన్న వచనాలలో ఒక వచనాన్ని ఎలా ఉపయోగించుకుంటారో లాస్ట్ వీక్ మీ ముందు పెట్టి దీన్ని నెక్స్ట్ వీక్ మాట్లాడతానని చెప్పి క్లోజ్ చేశాను. అదేంటో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం వచ్చేయండి, 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం, జాగ్రత్తగా 4వ వచనం చూద్దాం. రాసుకోవాలి జాగ్రత్తగా, మీరు విని మర్చిపోతే కష్టం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. అది చూస్తున్నారుగా, సమూయేలు 2వ గ్రంథము 5వ 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడై 30 అనే నంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆ వచనాన్ని మనసులో పెట్టుకోండి. ఇది నేను 3 సార్లు చదివాను కనుక ప్రశ్న అడుగుతున్నాను, దావీదు గారు 8 సంవత్సరాలప్పుడు ఇస్రాయేలీలకు రాజయ్యాడు చెప్పండి సంఖ్య. 30 వచనం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం, అది మరచిపోకుండా అలానే ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక వచనం దగ్గరకు వద్దాం, అదే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం
ఏడవ అధ్యాయం ఒకసారి 12వ వచనం చూద్దాం. 12, నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, దావీదుతో చెబుతున్న మాట ఈ మాటలు, నీ గర్భములో నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమున అతనికి స్థిరపరచెదను, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. మందిరము కట్టిస్తాడనేసరికి మనం వెంటనే సొలొమోను గారు స్ట్రైక్ అవుతారు, కానీ లోపలికి వెళ్ళిపోతే ఇది మెస్సీయకు సంబంధించిన ప్రవచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇదంతా కూడా యేసు ప్రభును సూచిస్తున్నటువంటి భవిష్య అతని రాజ్యము నిత్యము, అతని రాజ్యమును రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచేదను అనేసరికి మీకు సొలొమోను కాదు గుర్తుకు రావాల్సింది. ఎవరు గుర్తుకు రావాలి? యేసుప్రభు గుర్తుకు రావాలి. అది యేసుప్రభును గురించినటువంటి ప్రవచనమని చిన్న బైబిల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా కూడా వెంటనే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు 2 వచనాలు చూపించాను, 5వ అధ్యాయం 4వ వచనం, 7వ అధ్యాయం 12-13 వచనాలు. ఏమర్థమైంది ఇక్కడ? దావీదు అన్నటువంటి ఆయన 30 సంవత్సరాలప్పుడు ఇస్రాయేళ్లకు రాజై 40 సంవత్సరాలు పాలించాడు. 40 కూడా మర్చిపోకండి, 30 ఏళ్ళప్పుడు గద్దెనెక్కి 40 ఏళ్ళు పాలించాడు. 30 అండ్ 40 ఈ రెండింటిని మనసులో పెట్టుకొని 30 ఏళ్ళప్పుడు రాజై 40 ఏళ్ల పాటు పాలించిన దావీదు గారికి ఒక వాగ్దానం ఉంది, రాబోయే కాలంలో నీ సంతానమందు నీ గర్భము నుండి ఒక వ్యక్తిని నేను స్థిరపరుస్తాను, అతని రాజ్య సింహాసనమును నేను స్థిరముగా నిత్యముగా స్థిరపరచెదను అన్న వాగ్దానం దావీదు గారికి ఉన్నట్టుగా మనం గమనించాం. రైట్, ఎవరిదని చెప్పాను? ఇది యేసుప్రభు వారిది. యేసుప్రభు గురించి మిగిలిన ప్రవక్తలు ఏమైనా మాట్లాడారా? అది మనం లాస్ట్ వీక్ ఒక వచనం చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం గుర్తుపెట్టుకోవాలి, దావీదు గారి తర్వాత వచ్చిన వాడు యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు కంటే చాలా ముందటి వాడు ఎవరు? దావీదు గారు. దావీదుకి యెహెజ్కేలుకి సుమారు 500 సంవత్సరాలు అనుకోండి, దాదాపుగా 500 సంవత్సరాలు తేడా ఉంది. ఎవరెవరికి? దావీదు గారికి, యెహెజ్కేలు గారికి. అంటే సమూయేలు 2వ గ్రంథంలో మీరు చూసిన సందర్భం ఏదైతే ఉందో అప్పటికీ ఇప్పుడు నేను చూపించబోయే వచనానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? టైం 500 సంవత్సరాలు ఉంది. దావీదు గారు వెళ్ళిపోయిన 500 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన యెహెజ్కేలు గారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 24వ వచనం, యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును ఫ్యూచర్. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను. అంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు గారి ద్వారా ఒక ప్రవచనం ప్రవచింపబడుతుంది. ఏమిటది? భవిష్యత్తులో దావీదు అన్న ఆయన వచ్చి ఇస్రాయేలీలకు అధిపతిగా ఉంటాడు. అధిపతి అంటే రాజు. అధిపతి అంటే అర్థం ఏంటి? రాజు. 37వ అధ్యాయం, అదే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 34వ అధ్యాయములో అధిపతి అని చూసిన ఆ మాట 37వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందో చూద్దాం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. ఈ మాట చెప్పేసరికి దావీదు గారు చనిపోయి 500 ఏళ్ళైంది. అంటే మరలా దావీదు వస్తాడా? అవునంటోంది బైబిల్. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైక్కొని ఆచరింతురు. నెక్స్ట్, మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నెక్స్ట్ మాట చూడండి అందరూ, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. అధిపతి పైన ఏమన్నాడు? రాజు. అంటే రాజు అంటే అధిపతి, అధిపతి అంటే రాజు. ఇంతకీ రాజుగా పిలువబడుతున్న అధిపతి ఎవరు అని అడిగితే పేరేమని చెప్పబడుతుంది ఇక్కడ? దావీదు. ఎవరి దావీదు? 500 ఏళ్ల కిందట యెహెజ్కేలు గారి కంటే ముందు సుమారు 500 సంవత్సరాల కిందట చనిపోయిన యెషయి కుమారుడైన దావీదా? లేకపోతే దావీదు సంతానములో రాబోతున్నాడు గనుక
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దావీదు అన్న పేరు మీద చెప్పబడిన ప్రవచనమా? అది మనం ఆలోచించాలి. రాబోయే ఏలియా యోహాను గారైతే, రాబోయే దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానియేలు గారు ఏమంటున్నారో చూద్దాం ఆయన గురించి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథములో ఉన్న మాట చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అధిపతి యొక్క పేరు కూడా చెప్పబడింది ఇక్కడ. దానియేలు గ్రంథం 9:25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి. ఫుట్నోట్లో ఏమనుంది పేరు? మెస్సియా. ఈ అధిపతినే యెహెజ్కేలు గ్రంథంలో దావీదు అన్న పేరుతో వర్ణించారు. ఎందుకు దావీదు? శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో పుట్టాడని రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మధ్యలో ఉంటుంది, చూద్దాం అన్నమాట. 7వ వచనంలో మధ్యలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టాడు. శరీరమును బట్టి దావీదు సంతానముగా. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏంటి? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అందుకే యేసులోను పిలిచేటప్పుడు దావీదు కుమారుడా అని పిలిచారు. శరీరమును బట్టి ఆయన దావీదు సంతానంలో వచ్చాడు కనుక. యేసుప్రభుని గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో దావీదు కుమారుడు అని పిలిచారు, మనుష్య కుమారుడు అని పిలిచారు, నెక్స్ట్ దేవుని కుమారుడు అని కూడా పిలిచారు. ఈ మూడు పిలవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనుష్య కుమారుడా కాదా? యేసుప్రభు మనుష్య కుమారుడా కాదా? కరెక్టే. దేవుని కుమారుడా కాదా? కరెక్టే. మూడుసార్లు ఎందుకు నొక్కానంటే, ఈ బయట మనం యేసుప్రభు దేవుడు అని చెబుతున్నప్పుడు చూసారా వాళ్ళు దేవుని కుమారుడు కాదంటున్నారు అని ప్రాపగండ చేసేసుకుంటున్నారు. అది బుద్ధి లేని, అవగాహన లేనటువంటి ఆలోచన. అందుచేత ఆయన మనుష్య కుమారుడు కరెక్టే, ఆయన దేవుని కుమారుడు కరెక్టే. నెక్స్ట్ మాట చెప్పాలే, దావీదు కుమారుడు కూడా కరెక్టే. ఎలా కరెక్ట్? శరీరమును బట్టి ఆయన దావీదు సంతానంలో పుట్టాడు కనుక. దావీదు కుమారుడేలానో నువ్వు ఆలోచించాలి, మనుష్య కుమారుడేలానో నువ్వు ఆలోచించాలి, దేవుని కుమారుడేలానో ఆలోచించాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చిన్న మాట వెళ్ళిపోతాను, మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది అనుకోకండి. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడను. దావీదు కుమారుడే దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఆ ఇంటెన్షన్ వేరు, ఆ సందర్భం వేరు. దావీదు కుమారుడే దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆయన దావీదు కుమారుడే కాదు, దేవుని కుమారుడు కూడా అని 1వ అధ్యాయంలో చెప్పి, 9వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి, రోమపత్రిక 9వ వచనంకొచ్చేసరికి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఉందా అక్కడ? నా బైబిల్లోనే ఉందా? పొరపాటున ఉందా? రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? శరీరమును బట్టి దావీదు సంతానంలో పుట్టాడు అంటే దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మర్చిపోకండి. పరిసయ్యులకు యేసుప్రభు కౌంటర్ వేశాడు. మనుష్య కుమారుడు క్రీస్తు ఎవని కుమారుడు అని మీరు అనుకునిచున్నారంటే దావీదు కుమారుడు అని అంటారు. అలాగైతే కీర్తనల గ్రంథంలో, నీ శత్రువులు నన్ను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పానని దావీదు క్రీస్తును ప్రభు అంటున్నప్పుడు దావీదుకు క్రీస్తు ఎలా కుమారుడు అవుతాడని కౌంటర్ వేశాడు. అంటే వాళ్ళకి చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి? క్రీస్తు అనగానే దావీదు కుమారుడని మీరు ఫిక్స్ అయిపోయి దావీదు తర్వాతటి వాడని మీరు అనుకోకండి. దావీదు కంటే ముందటి వాడే క్రీస్తు. మీరు కేవలము దావీదు తర్వాత వచ్చినవాడు, అబ్రహాము తర్వాత వచ్చినవాడు అని మీరు అనుకోకుండా, ఒక యాంగిల్లో దావీదు కుమారుడే కానీ ఒరిజినల్గా ఆలోచిస్తే దావీదు కంటే ముందటి వాడు క్రీస్తు అని పరిసయ్యులకు చెప్పనుద్దేశించి వేసిన కౌంటర్ అది. అన్నంత మాత్రాన ఒక యాంగిల్లో ఆయన దావీదు కుమారుడు కాదని కాదు. ఒకవేళ దావీదు కుమారుడు కాకపోతే క్రొత్త నిబంధన స్టార్ట్ అయిందే దావీదు కుమారుడన్న పరిచయంతో. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం అన్ని పెట్టుకొని ఆలోచించాలి. నేను ఒక రెండు పట్టుకొని ఎగురుతానంటే కుదరదు. ఒక 3-4 వచనాలు పట్టుకొని జెండాకు జై అంటే నడవదు.
రోమాపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో శరీరమును బట్టి యేసుక్రీస్తు దావిదు సంతానంలో పుట్టానని చెప్పి కింద దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. దావిదు కుమారుడే దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి? నేను క్రీస్తు, నేను క్రీస్తు, నేను క్రీస్తు, నేను క్రీస్తు అనే ఒక్కొక్కడు ఒక్కొక్క దుకాణం ఓపెన్ చేస్తున్నాడు ఆ రోజుల్లో. అంతేనా? ఒరిజినల్ బ్రాండ్ నేమ్ ఒకటి ఉన్నప్పుడు డూప్లికేట్లు దిగిపోతాయి. నరేంద్ర మోడీ గారు కరెన్సీ నోట్లు మార్చాడు, మార్చిన వారానికి కొత్త నోట్లు దిగాయి. డూప్లికేట్ తెలుసా మీకు? దిగాయా లేదా? నకిలీ నోట్లు. అందుకే మనకు చెప్తారు, ఇదిగో బాబు ఆ లైన్ ఉంటేనే ఒరిజినల్, లేకపోతే ఒరిజినల్ కాదు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒరిజినల్ ఉన్న ప్రతి చోట డూప్లికేట్ల హవా నడుస్తుంటుంది. కిన్లీ వాటర్ బాటిల్ ఇక్కడే ఉంది అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. ఇది ఒరిజినల్, KINLEY, ఇది ఒరిజినల్. KENLYO, LEYO కూడా ఒకటి ఉంది మార్కెట్లో తెలుసా మీకు? KI కాదు, KE కూడా ఉంది. చూడండి, సేమ్ బాటిలే, సేమ్ కలరే, సేమ్ స్టిక్కరే, ఒక్క అక్షరం ఎగిరిపోయి ఉంటుంది, అది ఎవడు చూడ్డు. నేను 20 ఇచ్చానా, నాకు బాటిల్ ఇచ్చాడా, కే ఉందా, మూత ఉందా లేదా, అంతే. ఒరిజినల్ ఉన్న చోట డూప్లికేట్ ఉంటుంది. అలాగే ఒరిజినల్ క్రీస్తు ఒక్కడే, డూప్లికేట్లు 100, 1000 రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అప్పుడు అపోస్తలులు, ఎవడు పడితే వాడు దేవుని కుమారుడు కాదు, దావీదు కుమారుడిగా వచ్చిన వాడే దేవుని కుమారుడు. అదే మత్తయి వార్తలో, దావీదు కడుపునొచ్చినవాడు, దావీదు వంశంలో వచ్చినవాడు, రాయల్ ఫ్యామిలీలో వచ్చినవాడు దేవుని కుమారుడు. ఎవడు కాదన్నాడు ఇక్కడ? దేవుని కుమారుడు కాదని ఎవడన్నాడు? మీరు ఎంత బాధపడ్డానికి? నేను దేవుని కుమారుడు, యేసుప్రభు దేవుని కుమారుడు కాదు అంటే మీరు ధర్నాలు చేయాలి, స్ట్రైకులు చేయాలి, రెంట్కి టెంట్ తెచ్చుకొని కూర్చోవాలి అక్కడ. దేవుని కుమారుడు కాదనింది ఎవరు ఇక్కడ? కానీ పాయింట్ ఒకటే, ఆ దేవుని కుమారుడు దేవుడు కూడా. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఆ దేవుని కుమారుడు దేవుడు కూడా. అదే మీకు నాకు మధ్య వస్తున్న లైన్. మీరు దేవుని కుమారుడిని దేవుని కుమారుడే అంటున్నారు, ఆయన దేవుని కుమారుడే కాదు, దేవుడు కూడా. నువ్వు ఇలా చెప్తావు అంటావేమో, నువ్వు మొదటి అధ్యాయం చూసి దేవుని కుమారుడు అంటున్నావుగా. రోమపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనములో దేవుని కుమారుడుగా నిరూపించబడని ఉంటుంది, చదువుకోండి కింద. మొదటి అధ్యాయములో ఉన్న దేవుని కుమారుడు నేను దేవుని కుమారుడు అంటున్నప్పుడు, అదే రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట ఏంటి? పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారైన దేవుడు. ఉందా లేదా? ఈయన సర్వాధికారైన దేవుడు. మొదటి అధ్యాయంలో ఎవరినైతే దేవుని కుమారుడని చూపించాడో పౌలు గారు, మొదటి అధ్యాయంలో ఎవరినైతే దేవుని కుమారుడని చూపించాడో పౌలు గారు, అదే పౌలు భక్తుడు 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన దేవుని కుమారుడు కాదడు, దేవుని కుమారుడు మాత్రమే కాదండోయ్, దేవుడు కూడా అని చెప్పాడు. ఇంకా ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ఒక సహోదరుడు అంటాడట, ఆ 9వ అధ్యాయం మతిలే నోటు రాశాడు, నువ్వు మొదటి అధ్యాయం నమ్మన్నాడట. ఇక ఏమనాలి ఇక్కడ? 9వ అధ్యాయం ఎవరు రాశారట? మతిలే నోటు రాశాడట, అందుకే మొదటి అధ్యాయం నమ్మాలట. నేను అడగడం ఎందుకు, మీరే అడగండి ప్రశ్న. ఇప్పుడు మరి 9వ అధ్యాయం రాసినోడు మతిలేనోడు అయితే మొదటి అధ్యాయం రాసిన ఏ మతున్నోడు? ఇక్కడ పొరపడుతున్నారు, తొందరపడుతున్నారు, పొరపడుతున్నారు, తొందరపడుతున్నారు. ఆ తప్పు చేయకండి. యేసు దేవుని కుమారుడు కాదని ఎవరు అన్నారు? తండ్రి అయిన దేవుడు, ఎవరైతే యెహోవా దేవుడు ఉన్నాడో ఉన్నారో ఆయన కుమారుడు యేసు ప్రభు వారు కాదని ఎవరు అన్నారు ఇక్కడ? ఇప్పుడు ఈరోజు మెసేజ్ చెప్పాను, ఈయన గురించి చెప్పాను, ఇంకేమో అనకూడదు, అంతే. ఈయన గురించి చెప్పాను, ఇంకొక ఆవిడ తల్లి గురించి చెప్పాను. మీకు అర్థం కాలేదు సబ్జెక్ట్ అనుకుందాం, మీకు అర్థం కాలేదు ఏం చేయాలి? మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు అనుకోండి, ఏం చేయాలి? అన్న మీరు చెప్పింది మాకు అర్థం కాలేదని అడిగితే అయిపోయి, మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పమంటే అయిపోయి. విత్తువాని ఉపమానం యేసుప్రభు చెప్పాడు, విత్తువాని ఉపమానం యేసుప్రభు చెప్పాడు. దగ్గరున్న అపోస్తలులకి అర్థం కాలే, వాళ్ళు వచ్చేమన్నారు, ప్రభు ఈ ఉపమానం మాకు అర్థం కాలేదు చెప్పు అన్నారు. అన్నారా, నువ్వు చెప్పింది మాకు అర్థం కాలే, గుడ్ బై, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను, ఇదా?
నేను చెప్పే మాటలను గౌరవించే వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మళ్ళీ నేను చెప్పే మాటలను గౌరవించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. మీ కళ్ళ ముందే ఎన్నో గ్రంథాలు చెప్పాను చెబుతున్నాను, మీ కళ్ళ ముందే ఎన్నో పత్రికలు చెప్పాను చెబుతున్నాను. కొన్ని పత్రికలు చెప్పడానికి, కొన్ని గ్రంథాలు చెప్పడానికి పరిచయమే నేను దినాల తరబడి తీసుకున్న రోజులున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గలతీ పత్రిక చూడండి, ఇది 95వ భాగం 6 అధ్యాయాలు. ఎన్ని విషయాలు తీసి మాట్లాడుతున్నాం మనం. ఆ యూదా పత్రిక 1 అధ్యాయం, ఆ 1 అధ్యాయం అయిపోగొట్టడానికి నాకు తల ప్రాణం తోకొస్తుంది. ఒక రోజంతా కూర్చున్నారు మనోళ్ళు మొన్న. డేట్ ఎప్పుడు? మొన్న ఏప్రిల్లో జరిగింది, 18 ఫిబ్రవరి 18. ఒక రోజంతా కూర్చున్నారు యూదా పత్రిక కోసం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెబితే ఎన్ని వచనాలు నేను చెప్పింది? 3 వచనాలు. అంత లోతైన విశ్లేషణలోనికి నేను వెళ్ళి చెబుతున్నప్పుడు, మీకు ఎప్పుడైనా క్వశ్చన్ చెప్పినప్పుడు నేను ఇన్ని చెప్పానంటే ఇది ఆలోచించండి అన్నాను అనుకోండి, ఇన్ని చెప్పానంటే ఇది ఒకసారి ఆలోచించండి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం ఆలోచించాలి? నిజంగా మనకు జ్ఞానం ఉంటే ఆలోచించాలి, అరే ఇన్ని చెబుతున్నాడు కదా, ఇంత రీసెర్చ్ కనబడుతుంది కదా మా ఎదుటే. అసలు గ్రంథాలు వింటుంటే అంటారు దీని వెనకాల మీరు ఎంత వర్క్ చేస్తున్నారో మాకు అది వింటే తెలిసిపోతుంది అన్న అంటుంటారు, గొప్పగా చెప్పట్లా. అలాంటప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు ఫస్ట్ వేయాల్సిన ప్రశ్న, ఇన్ని చెప్పాడు, ఇన్ని చెప్పినవాడు ఇది ఆలోచించమంటున్నాడంటే నేను ఆలోచించాలి. ఆ మనిషి చెప్పేది నమ్మకపోయినా పర్లేదు, ముందుగా ఆలోచిద్దాం, ఎందుకు తొందరపడి నేను దీన్ని కొట్టేయాలి అని ఆలోచించేవాడు తెలివిగలవాడు. బయటికి వెళ్ళి ఏ అన్ని గ్రంథాలు చెప్తే గొప్పేంటి, ఎవరికని చెప్పుకోమను, మాకు కాదు, ఈ పనికిరాని వెటకారం వేశారనుకోండి నాకు పోయేదేం లేదు, నాకు వచ్చే నష్టమేం లేదు, నష్టపోయేది మీరే. యేసుప్రభును దేవుని కుమారుడు అని నమ్మాలి, యేసుప్రభును దేవుడు అని కూడా నమ్మాలి. అది బైబిల్లో ఉంది, బైబిల్ నేను రాసుకొని వచ్చి మీరు రాసుకోమని చెప్పట్లేదే. కర్నూలుకి వెళ్ళాను మొన్న, మీకు చెప్తాను ఎంత దారుణమో. కర్నూలుకి వెళ్ళాను మొన్న, అక్కడ ఉన్న సహోదరులు చెప్తున్నారు ఒక పెద్ద మనిషి కర్నూలుకి వెళ్ళి బైబిల్లో ఎక్కడెక్కడైతే దేవుడు 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 అని ఉంటుందో అందరు చెప్తున్నట్ట, పెన్ను తీసుకొని ఆ వచనాలు కొట్టేసి నేను చెప్పినట్టు రాసుకోండి అంటున్నాడు. మీకు అర్థమైందో లేదో, ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ ఉండేను, వాక్యము దేవుడై ఉండేనని, వాక్యము దేవుడై ఉండేనని, వాక్యం దేవుడై ఉండే, కొట్టేయండి అది, పెన్ను తీసుకోండి, అది కొట్టేసి నేను చెప్పినట్టు రాసుకోండి. ఇంతకంటే అరాచకం ఉంటుందా? ఇంతకంటే దారుణం ఉంటుందా? కొట్టేమన్నా పర్లేదు, నేను కొట్టేసుకొని రాసుకుంటాను, నువ్వు చెప్పేది మాత్రం నమ్మను. ఇంత పట్టింపు ఎందుకు ఇక్కడ? మీరు ఆలోచించలేకపోయారు, ఆలోచించమని చెబుతున్నాం. నాకేమైనా సరదానా? బైబిల్లో లేనిది మిమ్మల్ని నమ్మమని చెప్పడం నాకేమైనా సరదానా? నాకెందుకు ఆ పాపం? నాకెందుకు ఆ పాపం? అసలు బైబిల్లోనే లేకపోతే ఆలోచిద్దాం. ఉన్నప్పుడు నువ్వు ఆలోచించకపోతే ఎలా? ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు. మనమేదో 10 మందికి చెప్పేసుకున్నాం ఆయన దేవుడు కాదని, ఇప్పుడు ఒప్పుకుంటే నా పరువు పోదు, ఆ పట్టింపు ఎందుకు ఇక్కడ? ఆ తప్పు చేయకండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడిగి నివృత్తి చేసుకొని ముందుకెళ్ళడం మంచిది. దావీదు గారి గురించి మాట్లాడదాం, వచ్చేద్దాం. అప్పుడప్పుడు ఇలా వస్తుంటాయి సీరియళ్ళ మధ్య, అలా ఎహెచ్కేల్ గారు చెప్పారు రాబోయే కాలంలో దావీదు వస్తాడని. దావీదంటే దావీదు కాదు, మళ్ళీ అక్కడ దావీదంటే ఎవరు? అక్కడ యేసు ప్రభువారు. రైట్, అడుగుతున్నా, దావీదు ఎంతకాలానికి రాజయ్యాడు? 30. ఎన్నేళ్ళు పాలించాడు? 40. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఎవరు రావాలి? దావీదు రావాలి. ఎవరా దావీదు? యేసుప్రభు. అంటే మొదటి దావీదు ఎలాగున్నాడో రెండవ దావీదు అలాగనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఎక్కడ కూడా
దావీదు 40 ఏళ్ళు పాలించాడు కనుక యేసుప్రభు కూడా 40 ఏళ్ళు భూమి మీద పాలించాలి అని లేదు. ఈ దుర్మార్గులు చేసిన పని ఏంటంటే ఆ లెక్క తీశారు. ఏ లెక్క? దావీదు 30 ఏళ్ళకు రాజయ్యాడు, యేసుప్రభు కూడా 30 ఏళ్ళకే బ్యాప్టిజం తీసుకున్నాడు, రైట్. ఇప్పుడు దావీదు 30 తర్వాత ఎంతకాలం పాలించాడు? 40 ఏళ్ళు పాలించాడు. కానీ యేసుప్రభు ఎంతకాలానికి చనిపోయాడు? బ్యాప్టిజం తీసుకున్న ఎంతకాలానికి చనిపోయాడు? 3 సంవత్సరాలు పక్క, నెలలు కొంచెం అటో ఇటో ఉండొచ్చు. అంటే 3.5 అని ఎక్కువగా మనం అంటుంటాం, 3 ఫిక్స్ అయిపోదాం కొద్దిసేపు. అంటే 30 ఏళ్లకు బ్యాప్టిజం తీసుకున్న యేసుప్రభు వారు 40 ఏళ్ళు పాలించాలి లెక్క ప్రకారంగా. ఏ లెక్క ప్రకారంగా? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో 30 ఏళ్లకు రాజైన దావీదు 40 ఏళ్ల వరకు పాలించాడు కనుక 2వ దావీదు కూడా 30 ఏళ్లకైతే బ్యాప్టిజం తీసుకున్నాడు, కానీ 40 సంవత్సరాలు పాలించాలనుకున్నాడు, కానీ మధ్యలోనే లేపేశారు ఆయన్ని. అందుకే 40లో 3 సంవత్సరాలు మాత్రమే బతికి ఇంకా 37 సంవత్సరాల పనిని ఆయన పూర్తి చేయకుండానే వెళ్ళిపోయాడు. ఏదైతే పూర్తి చేయలేకపోయాడో ఆ పనిని సంపూర్తి చేయడానికి ఆ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడిగా, పరిశుద్ధాత్ముడు అంటే ఆన్సాంగ్హాంగ్గా మొన్న 1918లో పుట్టి కరెక్ట్గా 30 ఏళ్ళకు మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్నాడు 1948. అందుకే మీకు చెప్పాను డేట్ తీసుకుని. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు, పని చేశాడు? చనిపోయింది 1985 అన్నాను. అంటే మొత్తం ఎంత? 37. ఈయన 37 కంప్లీట్ చేశాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నేళ్ళు పనిచేశాడు ఆయన? 3 ఏళ్ళు. ఈ 37 ప్లస్ ఆ 3 మొత్తం కలిపితే 40. అలా దావీదు కంప్లీట్ అయిపోయాడు. చూసారు ఎట్లా ఉందో? ఇప్పుడు వాళ్ళకి 40 ఫిక్స్ కావాలి. ఆ 40 రావడానికి ఈయన 37ను పెట్టుకున్నారు. ఈయన 37 ఎలా వస్తుంది? బ్యాప్టిజం తీసుకున్నది ఈయన 30 ఏళ్లకు, 1948 డిసెంబర్ 16, చనిపోయింది ఫిబ్రవరి 25, 1985. గనక 37ను కంప్లీట్ చేశాడు అప్పుడు వచ్చినప్పుడు 3 సంవత్సరాలు, మొత్తం 40 కంప్లీట్ అయిపోయాయి. గనుక వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే, మొదటిసారి వచ్చిన ఈయనే వచ్చాడు, మొదటిసారి 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ కడుపున పుట్టి నేనే. ఇదంతా వాళ్ళ ఊహలన్నీ అవే, మీరు అలానే వింటుండాలి కొద్దిసేపు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే చేయలేకపోయాడో దానికి మించి సెకండ్ టైం ఎక్కువ పని చేశాడు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు నిరూపించాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చినప్పటికంటే సెకండ్ టైం వచ్చినప్పుడే గ్రేట్. అంటే కొత్త నిబంధనలో ఉన్న మనం చదువుకుంటున్న యేసు ప్రభు కంటే ఈ తెర మీద కనపడుతున్న ఈ వ్యక్తే గ్రేట్. ఎందుకు? అప్పుడు 3 ఏళ్ళే పనిచేశాడు, ఇప్పుడు 37 ఏళ్ళు పనిచేశాడు. అప్పుడు కార్పెంటరీ పనిచేశాడు, వడ్లవాణి కుమారుడు. ఇప్పుడు మేస్త్రి పనిచేశాడు, ఇంకా కష్టం. లాస్ట్ టైం చెప్పాను కదా, ఈసారి ఏం పనిచేశాడు ఇతను? మేస్త్రి పనిచేశాడు, అప్పుడు కార్పెంటరీ వర్క్ చేశాడు. ఏది కష్టం? మేస్త్రి పనే కష్టం కనుక అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కష్టపడ్డాడు. ఎట్ట సెట్ చేసేస్తున్నారు చూడండి, గోడ కట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఇటుక పెద్ద సైజ్ అయిపోతే ఏం చేస్తారు? పడేయలను కొట్టి ఆ ముక్క పెడతారు లోపల. ఇది అట్లే ఉంది. ఇప్పుడు దీని గురించి ఆలోచిద్దాం. నిజంగా యేసుప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత 40 ఏళ్ళు బతుకుదామనుకుని ఆయన ఉందామనుకున్నా కూడా మధ్యలోనే వచ్చి లేపేశారా? అలాంటి సీన్ ఏమైనా ఉందా బైబిల్లో? లేకపోతే ఆయనే తనంతట తానే వెళ్ళి ప్రాణం పెట్టాడా? ఏంటి బైబిల్లో ఉన్నది? ఇక్కడ వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, కొత్త బైబిల్ రాసుకోకుండా మన బైబిల్లే వాడుకుంటున్నారు. అది వాళ్ళు చేసిన ఒక మంచి పని, మనకు కొంచెం సగం పని తగ్గించారు. వీళ్ళకి కొత్త బైబిల్ లేదు, మళ్ళీ మన బైబిలే, ఈ బైబిల్నే చూపించి ఈయన నిరూపించాలనే ప్రయత్నం. ఇప్పుడు మనందరం కలిసి ఎవరైతే వీళ్ళ బాధితులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళని ఎదుర్కొన్నారో, వాళ్ళని నిలదీయాల్సిన విషయాలు. నిజంగా యేసు ప్రభు వారు 40 ఏళ్ళు బతుకుదామనుకొని బ్రతకలేకపోయాడా? నేను బతకదామనుకున్నా కూడా వచ్చి ఆయన లేపేశారా బలవంతంగా? లేకపోతే తనంతట తానే ప్రాణం పెట్టాడా? ఏంటి బైబిల్ చెబుతున్నది? ఏంటో తీద్దాం బైబిల్లో తీసి. ఆల్ రైట్,
యోహాను సువార్త. మీరు ఈ వచనాలు పెట్టాలి వాళ్ళ ముందు, పెట్టి వాళ్ళని అడగాలి ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటో అడగండి వాళ్ళని. యోహాను సువార్త 10:18 చూద్దాం. అదొక్కటి చాలు నాకు తెలిసి, ఈ దీనంతా కొట్టిబడేయడానికి ఈ ఒక్క వచనం చాలు. యోహాను సువార్త 10:18 కమాన్, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. అయిపోయిందా స్టోరీ మొత్తం? అయిపోయింది చూడండి. అక్కడ బతుదాం అనుకున్న పట్టుకొని వెళ్ళి లేపేశారు, అందుకే ఈయనొచ్చి ఫుల్ఫిల్ చేశాడు. ఇది వీళ్ళ వర్షన్. మళ్ళీ యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నాంతట నేనే దానిని పెట్టుచున్నా. నేనే పెడుతున్నా. ఆయన ప్రాణం పెట్టాడా? వద్దొద్దు నా ప్రాణాన్ని ఎవరు ముట్టకనే పారిపోతానన్న పరిగెత్తుకుంటే వెళ్ళి గుర్రాల్లో ఈయనను పట్టుకొని తీసుకుని చంపారా? ఏది నిజం? నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను. మరి ఆయనంతట ఆయన ప్రాణం పెట్టాడు, 40 ఏళ్ల తర్వాత పెట్టవచ్చుగా, 3 ఏళ్ళకి ఎందుకు పెట్టాడు? ఇది చూపించాల ఫస్ట్. మీరు వీళ్ళని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు? ప్రవీణ్ గారు. వీళ్ళని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు? శివాజీ గారు. వీళ్ళు కనబడుతూనే ఉంటారు కదా, ఇవే అడగండి. లైన్ దాటకూడదు ఇల్లు. 3 ఏళ్ళు ఆయన పనిచేసి 37 ఏళ్ళు పని చేయలేక చేద్దామనుకున్న మధ్యలో లేపేశారా? ఆ 3 ఏళ్లలో చెప్పిన మాట ఏది? అది 3 ఏళ్లలో చెప్పిన మాటే, ఎవడును నా ప్రాణము తీసుకోడు, తీసుకోలేడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసుప్రభుని మధ్యలో చంపాలని చాలా విష ప్రయత్నాలు జరిగాయి, తెలుసు కదా మీరు. పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, వీళ్ళు కుట్రలు పన్ని ఆయనను చంపాలన్న ఆలోచన చాలాసార్లు చేశారు. చేసినా 3 ఏళ్ల మధ్యకాలంలో ఎందుకు ఆయన చంపలేకపోయారు? బ్యాప్టిజం తీసుకున్న 6 నెలలకు ఎందుకు చంపలేకపోయారు? బ్యాప్టిజం తీసుకున్న 1.5 సంవత్సరానికి ఎందుకు చంపలేకపోయారు? చూద్దాం అది కూడా. 7:10 అదే యోహాను సువార్త 7:10. ముప్పై వచనం చూద్దాం. 30, అందుకు వారాయనను పట్టుకున్న యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు, గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన టైం రాలేదు గనుక ఎవరు కూడా చేయి వేయలేకపోయారట. ఏంటది? మళ్ళీ చదువుకుందాం. 30, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు, కనీసం ఆయన మీద చేతులు కూడా వేయలేదు. అంటే ముందే ఆయన టైం రాలేదు కనుక మనం చేతులు వేయకూడదని కాదు, వాళ్ళకు వీలు పడలేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆయనే తన ప్రాణం పెట్టాడు, కానీ ఎవడు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. తనకు తానుగా ఆయన సరెండర్ అయ్యాడు. 8:00 అదే యోహాను సువార్త 20:20 చూద్దాం. 20, ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను, ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. సేమ్, ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరిగే ప్రయత్నాలు ఆయనను మధ్యలోనే చంపాలని. ఆయన అనుకున్న టైం ఇంకా రాలేదు కనుక కనీసం దరిదాపుల్లోకి వచ్చి ఆయన మీద చేయి వేయడానికి కూడా వీలు కాలేకపోయింది వాళ్ళకి. ఆ 7:00 తర్వాతనే 8:00 తర్వాతనే 10:00, ఆ 10:00 ఇప్పుడు మీరు చదివారు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నాంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకునుటకు నాకు అధికారము కలదు. పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. పంతొమ్మిదో అధ్యాయం అదే యోహాను సువార్త 19:10 చూద్దాం. పిలాతు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యేసుప్రభుతో, పిలాతు నాతో మాట్లాడవా,
నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు, నీవెరుగవా అని ఆయనతో అంటే, అందుకు యేసుప్రభువారు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. నేను తప్పించుకోవాలంటే ఈ రోమా సామ్రాజ్యం మొత్తం ఏకమై కుమ్మక్కై ముందు వచ్చినా నా మీద ఈగవాలదు. అది పిక్చర్. ఒక్కడు నువ్వు ముందు సింహాసనం మీద కూర్చొని బిల్డప్ లేకు, నువ్వు అనుకుంటే విడుదల చేస్తావా నన్ను, నువ్వు అనుకుంటే సిలువ వేయించేస్తావా, నేననుకున్నాను గనుక నువ్వు అక్కడ కూర్చొని నన్ను అప్పగించడానికి రెడీ అయిపోయావు, నేననుకున్నాను గనుక ఈ పొజిషన్లో నేనున్నాను కానీ తనంతట తానే తగ్గించుకొని సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకుని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మహిమగల లోకము నుండి మట్టి లోకానికి వచ్చి, మహిమగల లోకము నుండి మట్టి లోకానికి వచ్చి ఆయన తనంతట తాను అర్పించుకున్నాడే కానీ ఎవడు ఆయన ప్రాణాన్ని దోచుకోలా. మత్తయి సువార్త 26 చూద్దాం. ఇంకా మత్తయి సువార్త 26 అధ్యాయం నలభై ఐదో వచనము చూద్దాం. 45 అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. పారిపోవడానికి చెప్పిన మాటలు కాదు, నేను ఇక సరెండర్ అయిపోతున్నాను పదంటే, ఇక నేను సరెండర్ అయిపోతున్నాను. మత్తయి సువార్త ఇంకొకటి చూద్దాం, 16 అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూద్దాం. 21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు ముందే తెలియజేయడం మొదలుపెట్టాడు. అనుకోకుండా రాలేదు ఆయనకు చావు. ఇక్కడ ఏమి నేను మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నానో మీకు అర్థం కావాలి. వీళ్ళు చెప్పే మాట ఏంటి, ఆయన బతుకుదామనుకున్న మధ్యలో లేపేశారు, అందుకే ఈయన వచ్చి ఫుల్ఫిల్ చేశాడు. అదా పిక్చర్ ఇక్కడ. నేను చనిపోతున్నానని ముందే చెప్పాడు. ఎక్కడ చనిపోతాడో కూడా ప్లేస్తో కూడా చెప్పాడు. చూడండి, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినాన తిరిగి లేచుట అగత్యం. ఎక్కడ జరుగుతుందో, ఎవరు అప్పగిస్తారో, అప్పగించే వాళ్ళ పేరు చెప్పాడు, ఏ ఊర్లో జరుగుతుందో చెప్పాడు, చనిపోయిన తర్వాత ఏ దినాన తిరిగి లేస్తానో చెప్పాడు. తన దగ్గర క్లారిటీ చాలా క్లియర్గా ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. అభిమానం కొద్ది, ప్రేమ కొద్ది పేతురు గారు అంటున్నారు, ప్రభువాది నీకు నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనతో చెప్పితే, గద్దింపసాగితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నేను చనిపోవడానికి వెళుతున్నానంటే పేతురు గారు అడ్డుపడితే ఇది సాతాను గారి తంత్రం అని యేసు ప్రభు తెలిసి, ఆయనకు తెలుసు గనుక, సాతానా వెనుకకెళ్ళు, నా పనికి నువ్వు అభ్యంతర కారణమై ఉన్నావు, మరణించడానికి వెళుతున్నాను, ఆ మరణం వద్దని ఆపడానికి నువ్వెవరు, నేను చనిపోతే కానీ రక్షణ రాదు వీళ్ళకి, లోకాన్ని నేను రక్షించాలంటే నా ప్రాణాన్ని నేను పెట్టాలి. ఆ క్లారిటీ నాకుంది, అందుకే వెళుతున్నాను. 40 ఏళ్ళు పాలిద్దాము అనుకున్న మధ్యలో వచ్చి చంపేశారు అనడానికి ఇంకా వీలెక్కడుంది ఇక్కడ. పదమూడవ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం.
తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. టైం వచ్చేసిందని ఆయనకు ముందే తెలుసు అన్నట్టుగా చదువుకుంటున్నాం ఇక్కడ. తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని పండుగకు ముందే ఆయన ఎరిగిన వాడై ఉండెను. అందుకే వెళ్లే ముందు తగ్గింపు అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో, పని చేయడం అంటే ఏంటో ఆద్యంలోనే కిందికి వస్తే వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకు నేర్పించి వెళ్ళిపోతున్నాడు ఆయన. చూసారుగా, పదిహేడవ అధ్యాయం మొదటి వచనం, పదిహేడవ అధ్యాయము మొదటి వచనం, ఏసీ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చింది. పైన 16వ అధ్యాయం చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 32వ వచనం, అదే యోహాను సువార్త 16:32, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చియున్నది, వచ్చుచున్నది. నెక్స్ట్ మాట వచ్చేయున్నది, వచ్చుచున్నది, వచ్చేయున్నది. కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును. జకర్యా గారి ప్రవచనం, ఆ ప్రవచన నెరవేర్పు ఇప్పుడు జరగబోతోంది అని ముందే చెప్పాడు. 32 మళ్ళీ చదువుకుందామా, 16వ అధ్యాయం, మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. 40 ఏళ్ళ తర్వాత వస్తుంది, అంతవరకు మనం ఎంజాయ్ చేద్దాం అని లేదు ఇక్కడ. వచ్చుచున్నది 40 ఏళ్ళ తర్వాత, ఆమెన్ అన్నాడా? వచ్చుచున్నది. నెక్స్ట్ మాట ఏంటి? వచ్చేయున్నది, వచ్చుచున్నది, వచ్చేయున్నది. ఈ 37ను సెట్ చేయడానికి వీళ్ళు చేసిన ఎంత దౌర్భాగ్యపు పని చూడండి. 1918లో పుట్టిన ఆయన 1948లో బ్యాప్టిజం తీసుకున్నాడు, 30 ఏళ్లకు 85లో చనిపోయాడు. 37 సంవత్సరాలు సేవ చేసి ఇక్కడ కొసమెరిపెంటో చెప్పిన ఈయన బ్యాప్టిజం తీసుకుని 7th Adventist. బాగుంది. నువ్వు తీసుకున్నప్పుడు 7th Adventist కరెక్ట్ అని చెప్పాలగా, 7th Adventist తప్పని బయటకు వచ్చాడు. నిజంగా దేవుడైతే అది తప్పని తీసుకునే ముందు తెలీదు. 7th Adventist తప్పని ఎప్పుడు చెప్పాడు? బ్యాప్టిజం తీసుకొని కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చాడు. తప్పు అని. మరి దేవుడు అన్నోడికి బ్యాప్టిజం కంటే ముందే 7th Adventist తప్పని తెలుసుకొని అక్కడ కాకుండా ఇంకో చోట తీసుకోవచ్చు కదా బ్యాప్టిజం. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను, అసలు ఈ మనిషి మా దగ్గర బ్యాప్టిజం తీసుకుంది 1948లో కాదు, మా రికార్డ్స్ చూడండి అని వాళ్ళు అంటున్నారు. 7th Adventist వాళ్ళు, 7th Adventist వాళ్ళు చెబుతున్న మాట ఏంటో చెప్పను, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారో పేరుతో సహా రాసుకున్నాము. ఆన్సాంగ్ హాంగ్ అనేటువంటి వ్యక్తి మా దగ్గర బ్యాప్టిజం తీసుకుంది. ఇట్ వాజ్ నాట్ ఇన్ 1948, ఇట్ వాజ్ ఇన్ 1954 అంటున్నారు వాళ్ళు. రికార్డ్స్తో సహా చూపిస్తున్నారు. 1954 అక్టోబర్ 9, 1954 అక్టోబర్ 9. అవసరమైతే మా రికార్డ్ పుస్తకాలు చూడండి, చెక్ చేసుకోండి అని కోర్టులో ఉంది. ఇప్పుడు కేసు నడుస్తుంది ఇప్పటికీ. మీ రికార్డులు ఉంటే ఉండుకోండి, మీరైతే అలా ఉండి మేమైతే 1948 చెప్పుకుంటామని వీళ్ళు బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ నిలబడతారు వీళ్ళు, ఎందులో నిలబడతారు? ఇదంతా బూటకమని, ఒక భయంకరమైన అబద్ధమని నాకు తెలిసి ఈ చిన్ని చిన్ని విషయాలు మాట్లాడుకుంటేనే అర్థమైనప్పుడు ఇంకా అమ్మ ఎక్కడిది? మమ్మీ కిదర్హయ్యా, పాపం 2 వారాలు చూశారు అమ్మను, ఇంకొకసారి కూడా చూడండి. చూపించు నాన్న, మమ్మీని చూపించు ఒకసారి. అమ్మ అమ్మ అమ్మ
అమ్మా రావమ్మా అనండి వస్తుంది. ఈవిడని చూపించి ఈవిడ మనకు మమ్మీ ఉందా, వచ్చింది ఈరోజు. అదిగో 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 అమ్మ, ఆయన ఆయన ఆయనను ముందు పెట్టి ఈవిడని నమ్మమంటున్నారు. నేను ఎందుకు ఆయన ఫస్ట్ అక్కడ ఎందుకు కొడుతున్నానో మీకు అర్థం కావాలి. రేపు పొద్దున ఎవరైనా ఎదురుపడినప్పుడు అమ్మని పక్కన పెట్టి నాన్న గురించి మాట్లాడుతూ కూర్చోమని చెప్పండి. మీరు నాన్న ఓకే అయితేనే అమ్మ ఓకే, నాన్న ఓకే కాకపోతే ఇంక అమ్మ ఎగిరిపోయినట్టే. ఈమె గురించి వద్దాం, ఈ తల్లిని వదిలేదు లేదు. తల్లి దగ్గర వచ్చే ముందుగా ఆయనను తొక్కేసి వద్దాం అనేది నా ఆలోచన. అందుచేత అరే ఈరోజు మేము అదే పనికి వెళ్తే మమ్మీని చూపించలేదని మీరు ఫీల్ కాకుండా చూపించాను అంతే. ఆవిడ వస్తుంది మళ్ళీ, నాన్న చూపించు నాన్నను. ఏంటి పరిస్థితి ఇది, మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా? నిజమే కదండి, దావీదు గారు 40 ఏళ్ళు, యేసుప్రభు 40 ఏళ్ళు, 40 ఏళ్ళలో 3 ఏళ్ళు మాత్రమే చేశాడు, ఈయన వచ్చి 37 ఏళ్ళు ఫుల్ఫిల్ చేశాడంటారేమో. ఎక్కడ ఏ యాంగిల్లో చూసినా అది అసలు నిలబడే వర్షనే కాదు వాళ్ళది. అర్థం చేసుకుంటున్నారా? యేసుప్రభు ఎక్కడైనా చావుకు భయపడి నేను పారిపోతున్నాను బాబోయ్, నన్ను పట్టుకోకండి బాబోయ్ అనేట, అది వేరే సంగతి. అక్కడికి ప్రార్థనలు అన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. వెంటనే ఏమన్నాడు ఆయన, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అంతే, రెడీ. చంపుతున్నారు. ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడా. తండ్రి నీకు తెలుసు కదా, ఇంకొక 37 ఏళ్ళు బతుకుదాం అనుకున్నాను, ఈ దుర్మార్గులను పట్టుకొని బొడ్డు చేశారు అన్నాడా? అనలేదుగా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు పక్కన దొంగ. నీ దగ్గర కత్తుందా? కట్టిన ఈ తాళ్ళను నువ్వు కోసుకొని తర్వాత నన్ను కోస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, అడవుల్లోకి పారిపోదాం అన్నాడా. నేడు నీవు నాతో కూడా పరదేశం వెళ్ళిపోదాం, ఇంకేముంది ఇక్కడ, వెళ్ళిపోదాం. ఆయన మాటలు చెబుతున్నాయిగా, ఆయన వెల్ ప్రిపేర్డ్ అని. హీ వాజ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద క్రాస్. సిలువను ఎదుర్కోవడానికి అంతటిని సిద్ధపడే వెళ్ళాడు. సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. సమాప్తమాయను, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఆత్మను అప్పగించే సెలవు తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఆ వీడియో చూపించు ఒకసారి, ఆ వీడియో చూపించు. వీళ్ళు ఏమంటున్నారో చూడండి. ప్లే. I have already come. వచ్చేసాను. మీ సెల్ ఫోన్లు ఉన్నాయి లేదా చూసుకోండి, సెల్ రికార్డ్ చేసే చోట మీ సెల్ ఫోన్లు ఎవరి సామాన్లకు వారే బాధ్యులు. He promised to come to this earth again. In the cold winter of 1980, he came to this earth. 1918లో as he had promised. చలికాలంలో పుట్టాడు. He was born more secretly
than his first coming. మొదట రాకడి కంటే రహస్యంగా పుట్టాడు ఈసారి అని తెలుగులో చెప్తున్నా. Thought he would come like that. ఆ రీతికి వస్తాడని ఎవరు అనుకోలేదు. తర్జుమా, ట్రాన్స్లేషన్. In 1948, when he was 30 years old, he began to teach again the things that he had taught. 1948 లో మొదటిసారి వచ్చినప్పుడు ఏమైతే చెప్పడం మొదలు పెట్టాడో అదే ప్రారంభించాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పడం మొదలు పెట్టాడు. మళ్ళీ రొట్టెను పానీయాన్ని ఇచ్చిన సందర్భాన్ని ఈయన మళ్ళీ చెప్పడం ప్రారంభించాడట. మొదటిసారి వచ్చినప్పుడు కంటే ఈసారి ఎక్కువ కష్టపడ్డాడు. మేస్త్రి పని చేశాడు, అదే అక్కడ పాయింట్. తన చేతులలో తన భుజాలకు ఎన్నో గాయాలు మేస్త్రి పని చేస్తుంటే. మొదటిసారి వచ్చినప్పుడు కంటే రెండోసారి ఎక్కువ ఎగతాళి చేశారట ఆయన్ని. అపహాస్యం చేశారు, ప్రజలు అన్నారట ఈయన దేవుడు కాదని. ఆకాశం వైపు చూస్తూ ఇప్పటికీ ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు. However, since he is the mystery of God, chalu naina, no one can recognize him. Chalu nanna, right? Adi paristhiti deniki ani aa lekkalesi vallu cheppinde. రెండవ దావీదుగా వచ్చినవాడు దావీదు వలే ఉండాలి. ఇప్పుడు అన్ని దావీదుతోనే కంపేర్ చేసుకుందామా? మరి 40 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళు, 30 ఏళ్లకు ఆయన ఎక్కాడు, ఈయన 30 ఏళ్ళకి ఎక్కాడు. ఇవన్నీ వేసుకుంటే దావీదు గారు ఇంకా చాలా చేశాడు. అవన్నీ ఏసులో చూద్దాం. ఇప్పుడు కంపారిజన్ ఏంటి, పోలికేంటి? రాజైన దావీదు వంశములో నిత్యము రాజుగా ఉండే రారాజు రాబోతున్నాడు. అంతే సీన్ అక్కడ. లెక్కలు తీసుకునేసేసి ఈయనను సెట్ చేయడానికి చేస్తున్న అష్ట కష్టాలు ఇవన్నీ, వీళ్ళు పడుతున్న కష్టాలు. బాగుంది. సో దావీదు రాబోయే దావీదు అని వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఎగిరిపోయింది. ఇక దాని గురించి ఇంకా మనకు ముచ్చటే లేదు. రైట్. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో ఉన్న మాటను తీసుకొని ఎలాగైతే దావీదు అనేటువంటి ఒక వర్షన్ని తీసుకొని వచ్చారో, ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. యెషయా గ్రంథం తీద్దాం. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు మాట్లాడకూడదనే మొత్తం అంతా చెప్పేస్తున్నాను దీని గురించి. ఇక భవిష్యత్తులో ఈ గలతీ పత్రిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు నా అమ్మ అన్నారనుకోండి, మీరేదో మాట్లాడేస్తారు అప్పుడు. నేనెందుకు ఇంక అప్పుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ వచనం చూద్దాం ఒకసారి. అంటే ఆన్సాంగ్ హాంగే యేసు ప్రభు అని వీళ్ళు చెప్పడానికి వాళ్ళు వాడే వచనాలలో ఇప్పుడు నేను చూపించబోయే లేదా చూపిస్తున్న మరొక వచనం అది. సమూయేలు 2వ గ్రంథం చూసారా, యెహెజ్కేలు గ్రంథం చూసారా, అవన్నీ తప్పని ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు, ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు. అంటే ప్రవక్తైన యెషయా గారు ఇస్రాయేలీల మధ్య నిలబడి ఈ ప్రవచనాన్ని చెబుతున్నాడు. ఏమని? తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు, ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. అంటే తూర్పున నుండి రేపబడిన వాడు ఒక ఆయన ఉన్నాడు అన్న మాట ఇక్కడ కనబడుతుంది. తూర్పు అది గుర్తుపెట్టుకోండి. 46వ అధ్యాయం, అదే యెషయా గ్రంథము 46వ వచనం చూద్దాం ఒకసారి.
పదకొండవ వచనం, తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను. 41:2 తూర్పు కనపడింది, 46:11 తూర్పు కనపడింది. అక్కడ తూర్పు ఉంది, ఇక్కడ తూర్పు ఉంది. తూర్పు నుంచి ఆ దేవుడు ఎవరినో ఒకరిని పిలుచుకొని వచ్చి ఆ వ్యక్తి చేత తన కార్యాన్ని నెరవేరింపజేస్తాను, లేకపోతే నెరవేర్చుకుంటాను, తన ఉద్దేశం నెరవేరేలా తూర్పు నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి నేను వాడుకుంటాను అని ప్రవక్తైన యెషయా గారు చెప్పిన ప్రవచనాలు అని వీళ్ళు చెబుతూ ఆ తూర్పు అంటే ఏంటో కాదు, కొరియా అని చెప్తున్నారు. ఇంతకు కొరియా అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. షో ద మ్యాప్, మ్యాప్ చూపించు. ఎందుకు వీళ్ళు తూర్పు అనగానే కొరియాని సెట్ చేశారో చూద్దరు మీరు. రైట్, ఆసియాఖండం గ్రీన్ కలర్లో ఉన్నది, ఆసియాఖండం ఏషియా అని ఉంది. ఎడమ వైపున మిడిల్ ఈస్ట్ అని ఉంది. చూడు కర్సర్ పెట్టగలవు అక్కడ, మిడిల్ ఈస్ట్ అని ఉంది కదా, బాగుంది. ఆ మిడిల్ ఈస్ట్కి దగ్గరలోనే మీకు అక్కడ ఇస్రాయిల్ దేశం ఉంటుంది, వేరే దగ్గర చూద్దాం ఇంకొకటి. ఇప్పుడు కుడివైపున వచ్చేసరికి, కంప్లీట్ కుడివైపుకి వచ్చేస్తే సౌత్ కొరియా అని కనపడుతుంది. చూడండి అక్కడ సౌత్ కొరియా ఉందా, కుడివైపున ఉంది. రైట్, ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి తూర్పున కొరియా ఉంది, ఆ కొరియా కూడా ఆసియా ఖండానికి చివరినుంది. సౌత్ కొరియా అనేది ఎరుపు రంగులో ఉంటుంది, అక్కడ మీకు చిన్నగా రెడ్ కలర్ కనపడుతుంది, అది కాదు, సౌత్ కొరియా కింద చిన్న ఎరుపు రంగు. రైట్, అది అంటే ఆసియా ఖండానికి చివరి నుంది సౌత్ కొరియా. ఇక్కడేమో ఇస్రాయేల్ దేశం ఉంది ఎడం వైపున, కుడివైపున ఉన్నది తూర్పు, ఎడం వైపున ఉన్నది పశ్చిమం. అంటే ఇక్కడున్నటువంటి దానికి తూర్పున కొరియా ఉంది. కనుక యెషయా గ్రంథం 41:2 ఉన్న తూర్పు, యెషయా గ్రంథం 46:11 ఉన్న తూర్పు ఏదో కాదు, కొరియా అని ఫిక్స్ చేశారు. ఇంకొక మ్యాప్ చూపించు. ఇప్పుడు మీకు ఇస్రాయేల్ కనపడుతుంది చూడండి, ఇందులో అరౌండ్ బ్లాక్ కలర్లో రౌండ్ ఉందా, అక్కడ ఇజ్రాయెల్ కనపడుతుంది చూడండి. పైన ఈజిప్ట్కి పైన ఇరాక్కి ఎడం వైపున, జోర్డన్కి ఎడం వైపున, సిరియాకు కింద, ఇన్ని చెప్పాను ల్యాండ్ మార్కులు ఉందా. రైట్, ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం, ఇప్పుడు యెషయా గారు ఎక్కడున్నారు, అక్కడ ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెషయా గారు తూర్పు నుంచి దేవుడు ఒకరిని రేపుతానన్నాడు. తూర్పు ఎక్కడుంది వెళ్ళిపోయిక చూపించి, ఇక అది చిన్నగా చేసేసి మినిమైజ్ చేసి కుడివైపుకి వెళ్ళిపో, జూమ్ అవుట్ చేసి కుడివైపు నుంచి చూడు. సౌత్ కొరియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా అని ఉంటుంది, కనబడుతుందా, అది మాయమైపోయింది, వచ్చింది. ఇజ్రాయేల్ ఏమో ఎడం వైపున కనబడిందా నీకు, అక్కడే ఉంది అది. అంటే పాపం అక్కడ కనపడట్లేదు ల్యాప్టాప్లో, డైరెక్ట్గా కనపడుతుంది. కుమారుడా, అది. రైట్, వెరీ గుడ్ జాబ్, చాలు వదిలేసే. అంటే నువ్వు ఇజ్రాయేల్ సౌత్ కొరియా రెండు కనబడేలా పెట్టు, ఇంకొంచెం ఎనఫ్ కదా, పోన్లే కనబడింది అందరికి. రైట్, గుడ్ బాయ్ చెప్పానుగా నువ్వు, గుడ్ బాయ్ అని. ఇంక అందరు చూడండి, ఇజ్రాయెల్ ఉన్న యెషయా గారు తూర్పు నుంచి నేను ఒకరిని పిలుచుకొని వస్తానని, ఒకరిని రప్పిస్తానని దేవుడు చెప్పింది తీసుకొని వచ్చి, తూర్పు అంటే ఏంటో కదా, లాస్ట్లో ఆసియా ఖండానికి ఇంకా తూర్పున లాస్ట్ ఇక ఎండింగ్ ఉండేది సౌత్ కొరియానే, లేకపోతే కొరియానే. గనుక తూర్పు నుంచి తీసుకొని వస్తానని దేవుడు ఆ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఆ దేవుడే మళ్ళీ కిందికి వచ్చి ఆన్సాంగ్ హాంగ్ వచ్చేసాడు.
మీకేమనిపిస్తుంది చెప్పండి, ఏమైనా చెప్తుంటే ఆ మనిషి వస్తే మీరే చంపాలనుకోవట్లేదు ఇప్పుడు? ఇంత దుర్మార్గంగా దౌర్భాగ్యంగా ఉంది. మరి రాబోయే దావీదని తీసుకొని వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్న ఈ అబద్ధికులు, యెషయాగ్రంథం 41లో ఉన్నటువంటి తూర్పు, యెషయాగ్రంథం 46లో ఉన్నటువంటి తూర్పు, వీళ్ళు అనుకుంటున్నట్టుగా కొరియాకు సంబంధించి కొరియాని మనసులో పెట్టుకొని దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి చేత వ్రాయించాడా, లేకపోతే ఆ తూర్పు అంటే ఇంతకు ఏంటి? రేపు ఒకవేళ మీరు దావీదు గారి గురించి, మళ్ళీ చెప్తున్నా ఇది ఎందుకు నేను రేజ్ చేశానో చెప్తున్నాను, రేపు మీరు దావీదు గారి గురించి బాబు మీరు చెప్పే తప్పు అని మీరు చెప్పారనుకోండి, వీళ్ళు మొండిగట్టలు అట్లయితే అది పక్కన పెట్టాయి ఇప్పుడు ఇది చూడు అని యెషయా గ్రంథం తీసుకొని వస్తారు. వాళ్ళు ఏమేమి తీసుకొని వస్తారో మన దగ్గర అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ అబద్ధాలన్నీ మన దగ్గర ఉన్నాయి కనుక, చిట్టా అంతా మన దగ్గర ఉంది కనుక ఆ చిట్టాను సమాధి చేయడమే మనకున్న పని అంతే. అందుకే అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు అడిగే ప్రతి మాట నీకు ముందే చెప్తున్నాను కనుక మీరందరూ ముందే ఈ విషయాలను నేర్చుకుని, ఇదిగో అన్నీ నేను ముందే చెప్పుచున్నాను కనుక మీరు సిద్ధంగా ఉండి ఈ అబద్ధికులను ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన ముందేముంది, దావీదు గారిది అయిపోయింది, మీరు ఎవరైనా మాట్లాడేస్తారు ఇక, ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏముంది ఇక? యెషయా గ్రంథం 41వ వచనం, 41వ అధ్యాయంలో ఉన్న తూర్పు కానీ, యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఉన్న తూర్పు కానీ, ఇంతకు ఆ తూర్పు అంటే ఏంటి ఇది తెలియాలంటే వచ్చే వారం వచ్చేయండి, మాట్లాడుకుందాం, మిస్ అవ్వకండి. ఠీకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. వెరీ గుడ్. మనమందరం లేచి నిలబడి పాట పాడొచ్చు, దేవుని సేవ నిమిత్తం కానుకలు సమర్పిద్దాం. రమేష్ ప్రత్యేకమైన పాట. ఏమనుకోకుండా ఒక్కసారి కూర్చోగలరా, ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి, చిన్న ప్రకటన విని మనం వెళ్దాం. ఏమనుకోకండి, ఒక్కసారి కూర్చోండి, తర్వాత మనం ఈలోపు రమేష్ రెడీ అవుతాడు. ఒక చిన్న ప్రకటన, క్విక్ 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 కూర్చోండి. నేను పిలిచినప్పుడు వద్దు రమేష్, దయచేసి గమనించండి. ప్రతి సంవత్సరం మనము జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులు సంవత్సరానికి 2 పెడుతున్నాం, మేలో 1, అక్టోబర్లో 1. ఇప్పటివరకు 4 సెమినార్లు మనం చేసాం, 3 హైదరాబాద్లో, 1 చిలకలూరుపేటలో. అయితే 5వ జాతీయ సదస్సు మీకా గ్రంథంపై మనం హైదరాబాద్లో పెట్టుకోవడానికి అశోక్ గార్డెన్స్ ఇప్పుడు లేదు మనకు, అశోక్ గార్డెన్స్ క్లోజ్ చేశారు. అశోక్ గార్డెన్స్ అయితే మనకు అనుకూలంగా ఉండేది కనుక మనకి ఇప్పుడు అది చేతిలో లేదు కనుక పెట్టలేకపోతున్నాం. అందువలన అక్టోబర్లో చిలుకలూరుపేటలో పెట్టుకున్నాం, మేలో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు దగ్గరలో చిక్కాలనే ప్రాంతంలో మనమే పెడుతున్నాం, వెళ్ళి మనమే పెడుతున్నాం. వీలైనంత త్వరగా బైబిల్లో ఉన్న గ్రంథాలు పుస్తకాలన్నీ మనం వివరించడం పూర్తి చేస్తే మనం మంచి మెటీరియల్ సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే మనందరికి బాగా తెలుసు, ఇది లక్షలతో కూడుకున్న పని, మనం పెట్టేదే. అక్టోబర్లో అయితే సుమారు 12 లక్షల వరకు మనకు ఖర్చు వచ్చింది. 6 రోజుల సెమినార్, 5 రోజులు గడవదు, పగటి వేళ అండ్ రాత్రి వేళ. సో ప్రతి సంవత్సరం ప్రతి సెమినార్కు మనందరం కలిసి ముందు వెళ్తున్నట్టుగానే మనకు ఇప్పటి వరకు గుంటూరు సెంటర్ నుంచి 50,000 వాగ్దానం చేశారు. చిలకలూరుపేట మన స్టడీ సెంటర్ నుంచి, మన రీసెర్చ్ సెంటర్ నుంచి 500 కిలోల బియ్యం వాళ్ళు ప్రామిస్ చేశారు సెమినార్ కోసం. పోతే మనకు పశ్చిమ గోదావరి నుంచి ఇప్పటివరకు అయితే 50,000 వరకే మనకు ఒక వాగ్దానం అయితే ఇవ్వబడింది. అంటే చేతిలో ఇప్పుడు మనకు వాగ్దానాల రూపంలో 1,00,000 రూపాయలు వాగ్దానం, ఇంకొక 500 కిలోల బియ్యం. నాకు గుర్తుండి ఇదే, ఇంకెంతకు మించి ఎవరు వాగ్దానం చేయలేదు. సో మనకు కనీసం 1,00,000 చేతిలో ఉంటేనే మనము ఈ సెమినార్ని విజయవంతం చేయగలం. May 26 నుంచి 31 వరకు వరుసగా 6 రోజులు మనకు సెమినార్ ఉంటుంది. అది మనము రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న సెమినార్లు, గుర్తుపెట్టుకోవాలి, మనము రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న సెమినార్లు. అందుచేత మనము టైం కూడా లేదు, మార్చి వచ్చేసింది మనకి, ఇంకా ఏప్రిల్ మాత్రమే ఉంది. మరి కుదిరితే ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోపు సురేష్కి ఈ సెమినార్కి మీరు ఏమైనా సపోర్ట్ చేయగలిగితే, మీ వాగ్దాన అమౌంట్
అందరూ కదలండి, అందరూ ముందుకు రండి, టైం కూడా లేదు కనుక దయచేసి ఇది గమనించాలి. ఇంకెవరైనా డబ్బు రూపంలో కాకుండా నేను వస్తువుల రూపంలోనూ, ఇప్పుడు బియ్యం కొంతమంది స్పాన్సర్ చేశారు, ఆ బియ్యం సరిపోవు మనకు, ఇంకా కావాలి, రైస్ అయితే ఇంకా కావాలి, లేదు నూనె రూపంలో చేస్తాము, లేకపోతే పప్పు రూపంలో చేస్తాము, లేకపోతే నీళ్ల రూపంలో చేస్తాము, ఏదో ఒకటి, లేకపోతే సౌండ్ సిస్టమ్కి అయ్యే ఖర్చు మేము భరిస్తాము, లేకపోతే జనరేటర్కి అయ్యే ఖర్చు, స్టేజ్కి అయ్యే ఖర్చు, లైటింగ్కి అయ్యే ఖర్చు, మీ ఇష్టం. అలా ఏదైనా మేము తీసుకుంటాం ఒక నలుగురు కలిసి అనన్నా హ్యాపీ, లేదా అమౌంట్ రూపంలో వాగ్దానం చేస్తానన్నా హ్యాపీ, బట్ త్వరగా ముందుకు వచ్చేయండి, వస్తేనే మనము పనులు చేసుకోగలం. ఓకే.